నమస్తే అండి, సిరి తెలుగు స్టోరీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కథ పేరు వర్క్ ఫ్రమ్ హోమ్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. జూమ్ మీటింగ్కి టైం అవుతుంది. లంకంత కొంప ఉన్నా కూడా ఎక్కడైనా కానీ కాస్త చోటు దొరకడం లేదు. మరో 10 నిమిషాలు ఆగితే మీటింగ్ స్టార్ట్ అవుతుంది. వీరేష్ ఏమో ఇంచక్క బెడ్రూమ్లో పని చేసుకుంటాడు. తనని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. బెడ్రూమ్లో ల్యాప్టాప్ పెట్టుకోవడానికి సపరేట్గా ఒక టేబుల్ పెట్టించుకున్నాడు. మొన్నే 15,000 పెట్టి వీల్ చైర్ కూడా అమెజాన్లో బుక్ చేసుకున్నాడు. నేను ఇక్కడే పని చేసుకుంటానంటే నువ్వుంటే మీటింగ్ అటెండ్ అవ్వలేను, నసుగుతావు, శబ్దాలు చేస్తావు అని విసుక్కున్నాడు. నేనేం శబ్దాలు చేస్తాను మహా? అయితే ఈ పాడు సాంప్రదాయ సమాజం నాకు వేసిన గాజులు గజ్జలు శబ్దాలు చేస్తాయి. తీసేస్తాను అంటే నువ్వేమైనా ముండమోపిదానివా అంటూ మా అత్తగారి గునుగుడు. తన కోసం ల్యాప్టాప్ టేబుల్ వీల్ చైర్ తెప్పించుకున్నప్పుడు నాకు తెప్పించవచ్చు కదా, ఏం నేను మాత్రం పని చేయడం లేదా? వీరేష్ మీటింగ్లో ఉన్నప్పుడు శబ్దాలు చేస్తే పిల్లలపై పెద్దలపై ఇంతెంతు లేస్తారు. మా మామయ్య గారు నేను మీటింగ్ ఉన్నప్పుడు శబ్దాలు చేయకండి, పిల్లలు అంటే పెద్ద మీటింగ్లే కదా, నీ మీటింగ్ కోసం పిల్లల మౌనవ్రతం చేయాలా, వెళ్ళి ఎక్కడైనా ఒక మూల కూర్చొని చేసుకో అంటారు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడే బాగుండేది. నా కోసం విడిగా ఒక క్యాబిన్ ఉండేది. మగవాళ్ళలాగా దర్జాగా సుఖంగా సౌకర్యవంతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం ఆడోళ్లకు కుదరదు. వీరేష్ 9కి లేచి స్నానం చేసి 10 గంటలకు లాగిన్ అవుతాడు. నేనేమో 6 గంటలకే లేవాలి. స్నానం చేసి ఇంట్లో వరండాలో కసువూడ్చి అందరూ లేచేలోపు టిఫిన్ రెడీ చేయాలి. ఇందాకే టిఫిన్ రెడీ చేసి లాగిన్ అవుదామని ప్రయత్నం చేస్తుంటే కుదరడం లేదు. ఇంకా కాసేపు అయితే మీటింగ్ స్టార్ట్ అవుతుంది. మీరు ఎప్పుడు లేటుగానే జాయిన్ అవుతారని మా టీం లీడ్ నుంచి చివాట్లు. వెటకార మాటలకు తప్పేలా లేవు అనుకుంటూ ఒక గది ఖాళీగా ఉంటే అందులోకి దూరిపోయి వాకిలు వేసుకున్నాను. వెంటనే లాగిన్ అయ్యి జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యాను. నిన్న రాత్రి సర్వర్ డౌన్ కావడంతో చాలా టికెట్స్ రైజ్ అయ్యాయని, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ప్రోడక్ట్ టీం ప్రయత్నం చేస్తుందని, యూజర్ టికెట్స్ని హ్యాండిల్ చేయమని కమ్యూనిటీ మేనేజర్స్కి చెప్పాడు. విక్రమ్ వనిత కలిసి యాప్ టెస్ట్ చేయండి, ప్రాబ్లం డిటెక్ట్ చేయగలిగితే మీరు ప్రోడక్ట్కి హెల్ప్ చేసిన వారు అవుతారని అన్నాడు టీమ్ లీడ్. అయితే మేము స్క్రామ్ అటెండ్ అవ్వము, జూమ్ మీటింగ్ నుంచి ఎగ్జిట్ అయ్యి ఆ పని మీద ఉంటామన్నాను. ఎస్ క్యారీ ఆన్ అన్నాడు టీమ్ లీడ్. వెంటనే జూమ్ మీటింగ్ నుంచి ఎగ్జిట్ అయ్యి కోడ్లో ఎక్కడైనా బగ్ ఉందేమోనని నేను విక్రమ్ స్లాక్ కాల్లో మాట్లాడుకుంటూ సీరియస్గా వర్క్ చేస్తున్నాం. ఇంతలోనే తలుపు దబదబా అని ఎవరో కొట్టడం వినిపించి 1 మినిట్ విక్రమ్ అని డోర్ ఓపెన్ చేశాను. ఏంటి ఉప్మా ఇది, మొత్తం ఆడిపోయింది, నీ బోడి ఉద్యోగం కోసమని మాకు అన్నం కూడా పెట్టవా, ఉద్యోగం వద్దు పాడు వద్దు అని గట్టిగా అరిచాడు వీరేష్. నేను కాల్లో ఉన్నాను, ప్లీజ్ అరవకండి అని ఎంత ప్రాధేయపడినా వినలేదు. వెంటనే స్లాక్ కాల్కి డిస్కనెక్ట్ చేసేశాను. కొద్దిగైనా అర్థం చేసుకోవా, కాల్లో ఉన్నానని కూడా చూసుకోవా, నువ్వు మీటింగ్లో ఉంటే నేను ఇలానే చేస్తానా, ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు, నా మీటింగ్ నీ మీటింగ్ ఒకటేనా, నువ్వు పని చేస్తున్నావు నేను పని చేస్తున్నాను, జీతాలు కంపెనీలు వేరు కావచ్చు కానీ పని మాత్రం ఇద్దరం చేస్తున్నాం కదండి, అయినా నాకు కానీ నా ఉద్యోగానికి కానీ నువ్వు ఎప్పుడైతే విలువ ఇచ్చావులే కనుక, ఎక్కువ మాట్లాడితే ముఖం పగులుతుంది, నేను అడిగింది ఉప్మా ఎందుకు మాడిందని, ఈరోజు జూమ్ మీటింగ్ ఉన్నది, ఆ టెన్షన్లో హడావడిలో కాస్త మాడింది, దానికే అంతెంతు అరవాలా, నేను చెప్తే వింటావారా, వద్దురా పనిచేసే ముండా మనకు వద్దురా అంటే, చూడు మాటకు మాట ఎలా ఎదురొస్తుందో,
చూడండత్తయ్య, దయచేసి కాస్త మర్యాదగా మాట్లాడండి. ముండా గిండా అని మీ కూతుర్ని కూడా ఇలానే అంటారా? యూ బీచ్ అంటూ జుట్టు పట్టుకొని చితకబాదాడు వీరేష్. అత్తయ్య హాల్ రూంలో కూర్చొని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది. ఏడ్చుకుంటూ గది తలుపు వేసుకున్నాను. విక్రమ్కి కాల్ కనెక్ట్ చేసి డిటెక్ట్ అయ్యిందా అని అడిగా. లేదు, ట్రై చేస్తున్నాను అన్నాడు. వీరేష్ మాటలకు విక్రమ్ వినే ఉంటాడు కానీ అవేమీ అడగలేదు. అరగంట తర్వాత బగ్ డిటెక్ట్ చేశాను. యువర్ రియల్లీ షార్ప్ వనిత అన్నాడు విక్రమ్. థ్యాంక్స్, ఫీలింగ్ టైర్డ్, సిక్ లీవ్ తీసుకుంటున్నాను. ఏదైనా అర్జెంట్ అయితే కాల్ చేయమని చెప్పి లాగౌట్ అయ్యాను. చితకబాదిన ఎన్ని తిట్లు తిట్టినా నేను ఏ స్థితిలో ఉన్నా కూడా అన్ని పనులు చేయాలి. ఇంటి పని, వంట పని చేసుకున్న తర్వాత ఆఫీస్ వర్క్ చేసుకోవాలి. ఆఫీస్ వర్క్ కోసం ఏది నెగ్లెక్ట్ చేసినా అత్తగారి నుండి తిట్లు తప్పవు. దాదాపు ఇంటి పని మొత్తం పూర్తి చేశాకే నా పని చేసుకుంటాను. నేను పని చేయడం మా అత్తగారికి ఇష్టం లేదు. ఆడది ఇంట్లోనే ఉండాలి, పని గిని చేస్తే చెడిపోతుందని తన అభిప్రాయం. నమ్మకం వాస్తవానికి వీరేష్కి కూడా పెద్దగా ఇష్టం లేదు. కాకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ కదా అని ఒప్పుకున్నాడు. నా జీతంలో ఒక్క రూపాయి కూడా నేను సొంతంగా ఖర్చు పెట్టడానికి లేదు. జీతం పడంగానే ఏదో ఒక సాకుతో జీతం మొత్తం తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాడు. బంగారు కొనాలి, సేవింగ్ చేయాలి, ఇంట్లో ఖర్చులు ఉన్నాయి అంటాడు. నా దగ్గర డబ్బు ఉంటే నేను ఇంటికి డబ్బు పంపుతానని, బీటెక్ చదువుతున్న నా తమ్ముడికి డబ్బు ఇస్తానని తన భయం. మా నాన్నగారు ఎంతో కష్టపడి నన్ను ఎంటెక్ చదివించారు. ఉద్యోగం రాకముందే పెళ్లి చేసి పంపించారు. మా అమ్మ నాన్న కోసం కొత్త బట్టలు కొంటాను అంటే ఎందుకు? నువ్వేమైనా కొడుకువా? అవన్నీ నీ తమ్ముడు చూసుకుంటాడు, నీకు అవసరమా అన్నాడు వీరేష్. తల్లిదండ్రులు కొడుకులే చూసుకోవాలని ఏ రాజ్యాంగంలో ఉందో మరి నాకైతే తెలీదు. మధ్యాహ్నం వంట చేసి గదిలోకి వచ్చి పడుకున్నాను. ఉదయం నుంచి ఏమి తినలేదు. ఎవ్వరు నన్ను తిన్నావా అని అడగలేదు, తినమని చెప్పను కూడా లేదు. ఒక్కసారిగా ఒంటరిగా అనిపించింది. అమ్మ గుర్తుకొచ్చి వెక్కి వెక్కి ఏడ్చాను. తిని చావు, లేదంటే మేము నీకు అన్నం కూడా పెట్టలేదని మీ వాళ్ళు అనుకుంటారు అన్నాడు వీరేష్. నాకు వీళ్ళు అన్నం పెడుతున్నారా? అందరికంటే ఎక్కువగా ఈ ఇంట్లో కష్టపడుతున్నది నేనే. శారీరకంగా చూసుకున్నా, ఆర్థికంగా చూసుకున్నా నా కష్టమే ఎక్కువ ఉంది. ఎవ్వరు నాకు ఉద్దరంగా అన్నం పెట్టడం లేదు. కష్టపడుతున్నా, 100,000 రూపాయలు కట్నం తెచ్చినా, ఉద్యోగం చేస్తున్నా. నా జీతంలో నేను ఏది నా కోసం కానీ నా కుటుంబం కోసం కానీ ఖర్చు పెట్టడం లేదు. వీళ్ళు నాకు అన్నం పెట్టడం ఏంది? నా కష్టానికి, త్యాగానికి ప్రతిఫలం లేదా? ఇలాంటి వాళ్ళ మధ్యలో ఉండకూడదు అనిపించింది. వీరేష్తో ఏమి మాట్లాడకుండగా వంటగదిలోకి వెళ్ళి అన్నం పెట్టుకొని కడుపు నిండా తిన్నాను. సారీ బుజ్జి, నా బంగారం కదూ అంటూ రాత్రికి పక్కల్లోకి చేరాడు. నా ఇష్టంతో, బాధతో, మనసుతో, అభిప్రాయాలతో, అంగీకారంతో సంబంధం లేకుండా నన్ను ఆక్రమించుకున్నాడు, బలవంతం చేశాడు, మానభంగం చేశాడు. నాకు పెళ్లి జరిగి 7 ఏళ్ళవుతుంది, చదువుకున్నవాడు అభ్యోదయ భావాలు కలిగి ఉంటాడు అనుకున్నాను. కానీ వీరేష్ ఇలాంటి వాడు అనుకోలేదు. తనతో నా జీవితాన్ని పంచుకోవడానికి భయంగా ఉంది, ఇన్సెక్యూర్గా అనిపించింది. మరుసటి రోజు అందరూ కలిసి టీవీ చూస్తుండగా వర్కింగ్ ఉమెన్నే కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉమెన్ని కూడా గౌరవించండి అంటూ ఎవరో కొందరు ఆడవాళ్ళు ప్లకార్డులు పట్టుకొని స్లోగన్స్ ఇవ్వడం న్యూస్లో వచ్చింది. వీరేష్ నా వైపు చూసి క్షమాపణ ముఖం పెట్టాడు. మా అత్తగారు మాత్రం, ఛానల్ మార్చి సావండిరా, కార్తీక దీపం సీరియల్ వచ్చే టైం అయ్యింది అని గట్టిగా అరిచారు. ఇంతటితో ఈ కథ సుఖాంతమండి. మన ఆడవాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో అని ఇంత అందంగా ఈ కథని రచించిన వారు జాని తక్కెడ శీల గారు. తమకు హృదయపూర్వక మా తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతూ మరొక మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే అండి.